హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ రీసెంట్గా మనకి ఎస్ఎస్సి కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఐదు వేల పోస్టులకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి సంబంధించి సపరేట్గా వీడియో అయితే చేశానో ఎవరన్నా చూడడం వాళ్ళంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానో అయితే చూడవచ్చు ఈరోజు మనకి ఎస్ఎస్సి కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సంబంధించి సిలబస్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి ఎటువంటి రిఫరెన్స్ బుక్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న దాని మీద అయితే మనకి డీటెయిల్స్ వాటిని ఈ వీడియోలో చూద్దాం మనకి ముఖ్యంగా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి మనకి చాలా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటుంది మీరు కనుక ప్రాపర్గా సీజీఎల్కి కోచింగ్ తీసుకోవడం కానీ సీజీఎల్కి అయితే ప్రాపర్గా ప్రిపేర్ అయినట్లయితే మీకు ఇన్ కేస్ సీజీఎల్ జాబ్ రాకపోయినా నెక్స్ట్ లెవెల్లో సిహెచ్ఎస్ఎల్ జాబ్ అనేది ఉంటుంది మనకి అలాగే ఎస్ఎస్సి నుండి మనకి కానిస్టేబుల్కి సంబంధించి అలాగే ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ అని అలాగే ఎస్ఎస్సికి సంబంధించి ఢిల్లీ పోలీస్ సిఆర్పిఎఫ్ అలాగే ఎస్ఐ పోస్టులు ఇలా రకరకాల నోటిఫికేషన్స్ అయితే మనకి స్టాంప్ సెలక్షన్ కమిషన్ నుండి అయితే వస్తుంది మీరు కనుక ప్రాపర్గా సీజిఎల్కి ప్రిపేర్ అయితే వీటన్నిటికీ కూడా మీరైతే అప్లై చేసుకుని ఎగ్జామ్స్ అయితే రాయచ్చు ఎందుకంటే మనకి సిమిలర్గా అన్నీ కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చాలా వరకు సిమిలర్గా అయితే ఉంటుంది కొద్దిపాటి మార్పులు అయితే ఉంటాయి కానీ మనకి చాలా వరకు అయితే మనకి నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ దాకా అయితే సిలబస్ అనేది ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ఎస్ఎస్సి అన్ని ఎగ్జామ్స్కి కూడా మనకి ఎస్ఎస్సీఏ కాదు రైల్వే ఎగ్జామ్స్ వరకు కూడా మనకి చూసినట్లయితే చాలా వరకు సిలబస్ అనేది కూడా రైల్వే ఎగ్జామ్స్ కూడా సరిపోతుంది కాబట్టి ఇలా మీరు చాలా రకాల ఎగ్జామ్స్కి అయితే మీకు అటెంప్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇన్ కేస్ సీజియల్ రాకపోయినా మనకి లీస్ట్ కేసు మనకి చూసుకుంటే ఎస్ఎస్సీలో కనీసం ఎంటీఎస్ ఉద్యోగం అయితే మనకి ఈజీగా అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఓకే సో ఒకసారి మనకి కానిస్టేబుల్కి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే మనకి దీంట్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది అంటే ఆన్లైన్లో ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మనకి వన్ ఇస్ టూ ట్వల్ ప్రకారం మెరిట్ లిస్ట్ అనేది షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఫిజికల్ ఇండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ అంటే మీ యొక్క హైట్ చెస్ట్ అనేది మెజర్మెంట్ చేస్తారు మనకి రిక్వైర్డ్ ఎంత ఉండాలో అంత అయితే ఖచ్చితంగా ఉండాలి దాని తర్వాత ఫిజికల్ టెస్ట్స్ అనేవి ఉంటాయి మనకి రేస్ కానీ హై జంప్ లాంగ్ జంప్ ఇలాంటివి కండక్ట్ చేస్తారు నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి సైట్ కానీ కలర్ బ్లైండ్నెస్ అలాగే కొన్ని రకాల ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి మెడికల్గా ఫిట్గా అయితే ఉండాలి మనకి టాటూస్ కానీ ఇలాంటి వాటికి సంబంధించి కూడా మనకి డిఫెన్స్ రిలేటెడ్ కానీ పోలీస్కి సంబంధించి ఎగ్జామ్స్ అయితే కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చెక్ అయితే చేయడం జరుగుతుంది నెక్స్ట్ మనకి ఎక్కువ షిఫ్ట్స్లో కనుక ఎగ్జామ్ ఉంటే వాటికి సంబంధించి నార్మలైజేషన్ అయితే చేస్తామని చెప్పి కూడా ఇక్కడైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది మనకి దీంట్లోకి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది మనకి ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు అంటే కంప్యూటర్ సిస్టమ్ మీద అయితే ఎగ్జామ్ ఉంటుంది వంద స్కి మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఇందులో మనకి ఫోర్ పార్ట్స్ అయితే ఉంటాయి మనకి జనరల్ నాలెడ్జ్ అలాగే కరెంట్ అఫైర్స్ మీద యాభై ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది రీజనింగ్కి సంబంధించి ఇరవై ఐదు ప్రశ్నలు అయితే ఉంటాయి న్యూమరికల్ ఎబిలిటీ అంటే అర్థమేటిక్ కానీ మనకి సింప్లిఫికేషన్ ఇటువంటివన్నీ కలిపి ఒక పదిహేను క్వశ్చన్స్ అయితే ఇస్తారు అలాగే కంప్యూటర్ ఫండమెంటల్స్ ఎంఎస్ఎక్సెల్ ఎంఎస్ వార్డ్ కమ్యూనికేషన్ ఇంటర్నెట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ బ్రౌజర్స్ ఎక్సెట్రా మీద అయితే పది క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది సో సమయం అయితే మనకి తొంభై నిమిషాలు నైంటీ మినిట్స్ పాటు ఎగ్జామ్ అయితే ఉంటుంది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నాలుగు లేదా ఐదు సబ్జెక్ట్స్ అనేవి జనరల్గా ఉంటూ ఉంటాయి కదా మనకి ప్రతి వాళ్ళు కూడా ఐదు సబ్జెక్టులు అయితే స్ట్రాంగ్గా ఉండరు కొంతమందికి కొన్ని ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కొన్ని సబ్జెక్ట్స్ అనేవి ఎక్కువగా స్కోర్ చేస్తూ ఉంటారు వాటిలో కొంతమందికి కొన్ని సబ్జెక్ట్స్ అంటే భయం లేదా ఆ సబ్జెక్ట్స్లో వీక్గా అయితే ఉంటారు మనకి కొంతమంది అయితే కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండి ఎక్కువగా చదివి ఎక్కువ స్కోర్ అయితే చేస్తూ ఉంటారు కొంతమంది అయితే ఆ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేక వాటిలో తక్కువ స్కోర్ చేసి అర్థమెటిక్ రేజింగ్ వాటిలో అయితే మనకి ఎక్కువగా స్కోర్ చేస్తూ ఉంటారు మనకి ఎవరికైతే జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండి ఎక్కువ స్కోర్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మెజారిటీ క్వశ్చన్స్ అనేది ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేవి మనకి ఇందులోండే రావడం జరుగుతుంది ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో లేదా నాకు మ్యాథ్స్ క్వాంటే భయం అనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఇది అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే న్యూమర్కలబిలిటీ మీద కేవలం పదిహేను ప్రశ్నలు మాత్రమే ఉంటాయి అది కూడా మనకి చాలా ఈజీ లెవెల్లో టెన్త్ బేసెస్ మీద అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి అటువంటి వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ అనేది మంచి అడ్వాంటే అయితే చెప్పుకోవచ్చు మనకి దీనికి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే వన్ ఫోర్త్ నెగిటివ్ ఉంటుంది పేపర్ అనేది మనకి తెలుగులో ఉండదు కేవలం ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది సో మనకి డీటెయిల్ సిలబస్ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫేర్స్కి సంబంధించి చూసినట్లయితే ఇందులో మనం జీకే అనేది ప్రిపేర్ అవ్వాలి అలాగే కరెంట్ అఫైర్స్ అంటే ప్రస్తుత అంశాలనేవి కూడా ప్రిపేర్ అవ్వాలి క్వశ్చన్ ఇన్ ది కాంపోనెంట్ విల్ బీ ఎయిమ్ టు టెస్ట్ ద క్యాండిడేట్స్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఆల్సో విల్ బీ డిజిగ్నైట్ టు టెస్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ ఈవెంట్స్ అండ్ సచ్ మ్యాటర్స్ ఆఫ్ ఎవ్రీడే అంటే మనం కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి అలాగే జనరల్ అవేర్నెస్ అంటే మనకి జీకే ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి అయితే ఉంటాయి మనకి అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సైంటిఫిక్ యాక్సెప్ట్ మే బీ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎనీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ద టెస్ట్ విల్ బీ ఆల్సో ఇంక్లూడ్ ద క్వశ్చన్స్ రిలేటింగ్ టు ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీ అంటే మనకి ఇండియా గురించి రిలేటెడ్ మన ఇండియాలో ఏం జరుగుతుంది మనకి కరెంట్ అఫైర్స్ అప్ టు డేట్ ఉండాలి అలాగే మన నైబర్ కంట్రీ చుట్టుపక్కల దేశాలు ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్గా ఏవైతే ఇష్యూస్ జరుగుతున్నాయో వాటిని గురించి కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి ముఖ్యంగా స్పోర్ట్స్కి సంబంధించి అంటే మన పక్క కంట్రీలో కానీ ఇంటర్నేషనల్గా స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటికి సంబంధించి అలాగే హిస్టరీ కల్చర్ జాగ్రఫీ ఇండియన్ ఎకానమీ జనరల్ పాలిటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్సెట్రా ద క్వశ్చన్స్ విల్ బి సచ్ దట్ దే డు నాట్ రిక్వైర్ ఎనీ స్పెషల్ స్టడీ ఆఫ్ డిసిప్లైన్ మరి డీప్గా అయితే ఉండవు మనకి ఈ లెవెల్లో అయితే జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి అయితే క్వశ్చన్స్ ఉంటాయి మనకి ఎగ్జామినేషన్ డేట్కి ముందుకి ఒక సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది మనకి నేషనల్ అలాగే ఇంటర్నేషనల్ ప్రశ్నలు అనేది మనకి స్టేట్ వైడ్ కరెంట్ అఫైర్స్ అయితే అవసరం లేదు ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ కాబట్టి మీరు ఏపీ గురించి కానీ తెలంగాణ గురించి కానీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు అంటే బాగా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో నేషనల్ లెవెల్లో ఇంపార్టెంట్ అనుకుంటాము అటువంటి మనకి నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అయితే మనం అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది మనకి జీకేకి అయితే మనకి లూసెంట్ బుక్ అయితే బాగుంటుంది ఆ బుక్లో మనకి జీకే కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఉంటుంది కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీకు ఏదైనా సిక్స్ మంత్స్ ఎడిషన్ తీసుకుంటాను అంటే తీసుకోండి దానికన్నా మనకి డైలీ ప్రిపేర్ అవడం లేదా ఎట్లీస్ట్ వీక్లీ అయితే కరెంట్ అఫైర్స్ మనకి ఆన్లైన్లో చాలా వెబ్సైట్స్ ఉంటాయి చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది లేదా హిందూ పేపర్ ఫాలో అయ్యి నోట్స్ రాసుకుంటారన్న మీరు రాసుకోవచ్చు సో మీకు అందుబాటులో ఉన్న విధంగా ఆన్లైన్ కానీ ఏదైనా బుక్ నుండి కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి జీకేక్ అయితే లూసెంట్ బుక్ అయితే ప్రిఫర్ చేయండి లూసెంట్ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది పేపర్ కూడా మనకి కేవలం ఇంగ్లీష్లోనే కాబట్టి ఆ బుక్ అయితే యూజ్ అవుతుంది నెక్స్ట్ రేజనింగ్ సంబంధించి చూసినట్లయితే అనలిటికల్ యాప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ టు అబ్జర్వ్ అండ్ డిస్ట్రిక్ న్యూస్ ప్యాటర్న్స్ విల్ బి టెస్టెడ్ త్రూ ద క్వశ్చన్స్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వర్బల్ టైప్ నాన్ వర్బల్ క్వశ్చన్స్ అనేవి కూడా మనకి అడుగుతూ ఉంటారు వర్బల్తో పాటుగా కాంపనేట్ మే ఇంక్లూడ్ క్వశ్చన్స్ ఆన్ ఎనాలజీ సిమిలారిటీ డిఫరెన్సెస్ స్పేరిచువల్ విజువలెషన్ స్పేరిటివల్ ఓరియంటేషన్ విజువల్ మెమరీ డిస్క్రిమినేషన్ అబ్జర్వేషన్ రిలేషన్షిప్ కాన్సెప్ట్స్ అథమెటికల్ రీజన్స్ అండ్ ఫిగరల్ క్లాసిఫికేషన్ అథమెటికల్ నెంబర్ సిరీస్ నాన్ వర్బల్ సిరీస్ కోడింగ్ అండ్ డీకోడింగ్ ఎక్సెట్రా ఇక్కడ ఉన్న చాప్టర్స్ చూసి మీరు అయితే భయపడాల్సిన అవసరం లేదు రీజనింగ్ అయితే మనకి తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి అలాగే ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు ఎస్ఎస్సీ ఏదైనా బుక్ ఉంటే కనుక ఎస్ఎస్సికి అయితే మెయిన్గా ఎక్కువగా కిరణ్ ప్రకాష్ బుక్స్ అయితే ఎక్కువగా మనకి చాప్టర్ వైజ్గా ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి బుక్స్ అనేవి దొరుకుతాయి లేదా మీకు కంప్లీట్ వర్క్ బుక్ కానీ ఉంటుంది మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు సీజీఎల్ లెవెల్లో ప్రిపేర్ అయితే అన్ని ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంది మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా బుక్స్ ఉంటే వాటిని అయితే రెఫర్ చేయండి మోస్ట్లీ మనకి రీజనింగ్ అనేది సిమిలర్గానే ఉంటుంది కాకపోతే సీజీఎల్ అంత లెవెల్ అనేది దీనికైతే అవసరం లేదు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కాబట్టి మీకు ప్రీవియస్ పేపర్స్ ఏదైనా దొరికితే కానీ లేదా లేటెస్ట్ బుక్ కిరణ్ ప్రకాష్ కానీ ఏదైనా ఆల్రెడీ బుక్ ఉంటే దానికి సంబంధించి బేసిక్ బుక్ ఏదైనా ఉంటే ఆ బుక్ అనేది ప్రాక్టీస్ చేస్తే రీజనింగ్కి అయితే సరిపోతుంది ఎబిలిటీ చూసుకున్నట్లయితే మనకి నెంబర్ సిస్టమ్ కానీ కాంపిటీషన్ ఆఫ్ ఓల్ నెంబర్స్ డిస్మస్ ఫ్యాషన్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్ ఫండమెంటల్ అథమెటికల్ ఆపరేషన్స్ అంటే బాడ్ మాస్ రూల్ ఉంటుంది కదా మనకి ప్లస్ మైనస్ డివైడెడ్ బై వీటిని ఎలా అప్లై చేయాలి సింప్లిఫికేషన్స్ అనేవి ఎలా చేయాలి అలాగే మనకి పర్సంటేజెస్ రేషియో ప్రపోషన్ యావరేజెస్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపనెట్స్కి సంబంధించి అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ మెంజురేషన్ టైమ్ అండ్ డిస్టెన్స్ రేషియో అండ్ టైం టైం అండ్ వర్క్ ఎక్సెట్రా అంటే బేసిక్గా అర్థమెటిక్లో మనకి కేవలం పదిహేను క్వశ్చన్సే కాబట్టి ఆ పదిహేను క్వశ్చన్స్లో కూడా మనకి రెండు మూడు క్వశ్చన్స్ డెఫినెట్గా సింప్లిఫికేషన్స్ మీద అయితే బాడ్ మాస్ రూల్ బేస్ చేసుకుని అథమెటికల్ ఆపరేషన్ రిలేషన్ చేసుకుని అయితే ఇచ్చే అవకాశం ఉంది మనకి సింగిల్ అక్కడక్కడ అయితే వచ్చే అవకాశం ఉంది మీకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది ఉంటుంది కదా అర్థమెటిక్ అయితే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా బెస్ట్ బుక్ అని చెప్పుకోవచ్చు ఆ బుక్స్లో మనకి మరీ డీప్గా అవసరం లేకుండా జస్ట్ బేసిక్స్ చూసుకున్నట్లయితే మీకైతే అర్థమెటిక్ అయితే కవర్ అవుతుంది లేదా మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే మీ దగ్గర ఏదైనా బుక్స్ ఉంటాయి కాబట్టి ఇన్స్టిట్యూట్స్ మెటీరియల్ కానీ ఏదన్నా ఆ బేసిక్ మెటీరియల్ అనేది కంప్లీట్గా మనకి దెప్తగా చేసుకున్నా అర్థమెటిక్ అయితే మాక్సిమం సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్ కూడా లేవు పదిహేను ఇస్తారు కాబట్టి అదైతే సరిపోతుంది లేదా మీకు కంప్లీట్గా డీప్గా కావాలనుకుంటే ఆర్ఎస్ఆర్ వాళ్ళ బుక్ అయితే కంప్లీట్ చేస్తే మీకు అర్థమెటిక్ అయితే పర్ఫెక్ట్ అవుతారు అంటే నెక్స్ట్ కంప్యూటర్ సబ్జెక్ట్ చూసుకుంటే మీకు ఫండమెంటల్ బేసిక్స్ అనేవి తెలుసు ఉండాలి మనకి ఫుల్ ఫామ్స్ లాంటివి ర్యామ్ అంటే ఏంటి రామ్ అంటే ఏంటి లేదా ర్యామ్ ఫుల్ ఫామ్ ఏంటి మనకి హెచ్డిఎంఎల్ ఫుల్ ఫామ్ ఏంటి ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ ఫుల్ ఫామ్స్ కానీ అలాగే బేసిక్స్ కానీ అలాగే షార్ట్ కట్స్ అనేవి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ రీఫ్రెష్ చేయడానికి మనకి ఏం ప్రెస్ చేస్తాం ఎఫ్ఐ అలాగే ఎఫ్ అంటే ఏంటి రీనేమ్ చేయడానికి ఎఫ్ట్ యూస్ చేస్తాం కదా అటువంటి షార్ట్ కట్స్ కానీ లేదా ఎంఎస్ వాడ్ ఎలా ఓపెన్ చేస్తాం షార్ట్ కట్తో ఇలాంటి బేసిక్స్ అన్ని కూడా మీరైతే తెలుసుకోవాల్సి ఉంటుంది మనకి ఇక్కడ కంప్యూటర్ ఫండమెంటల్స్ ఎంఎస్ ఎక్స్ఎల్ ఎంఎస్ వాడ్ ఎంఎస్ ఆఫీస్లో మనకి ఎంఎస్ఎక్సెల్ ఎంఎస్ వాడి గురించి అయితే క్లియర్గా తెలుసుకోవాలి అలాగే కమ్యూనికేషన్ ఇంటర్నెట్ డబ్ల్యూ అలాగే వెబ్ బ్రౌజర్స్కి సంబంధించి మనకి వెబ్ బ్రౌజర్స్ అంటే గూగుల్ క్రోమ్ ఇలాంటివి ఉంటాయి కదా అటువంటి వాటిని వెబ్ బ్రౌజర్స్ అంటారు సెర్చ్ ఇంజిన్ వేరు వెబ్ బ్రౌజర్ వేరు వాటికి సంబంధించి బేసిక్స్ అన్ని కూడా తెలుసుకోవాలి అలాగే ఎలిమెంట్స్ ఆఫ్ వాడ్ ప్రాసెసింగ్ వర్డ్ ప్రాసెసింగ్ బేసిక్స్ కానీ ఓపెనింగ్ క్లోజింగ్ డాక్యుమెంట్స్ ఎలా చేస్తారు టెస్ట్ ఎలా క్రియేట్ చేస్తారు ఫార్మాటింగ్ ద టెస్ట్ అండ్ ప్రెజెంటేషన్ ఫీచర్స్ అలాగే కి సంబంధించి సంబంధించి అలాగే ఎలా ఎడిట్ చేస్తారు సెల్స్ ని అలాగే ఫంక్షన్స్ ఏంటి ఎంఎస్ ఎక్స్ఎల్ లో మనకి ఫార్ములాస్ అనేవి ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక ఫార్ములా అనేది మీకు అన్నిటికీ కూడా క్వశ్చన్కి ఆప్షన్ అయితే ఉంటుంది మీరు అన్ని కూడా బేసిక్స్ క్లియర్ చేస్తే ఈజీగా ఆన్సర్ అయితే చేయగలుగుతారు అలాగే కమ్యూనికేషన్కి సంబంధించి బేసిక్స్ ఆఫ్ ఈమెయిల్ సెండింగ్ అండ్ రిసీవింగ్ మెయిల్ ఎలా సెండ్ చేస్తారు ఎలా రిసీవ్ చేసుకుంటారు అలాగే రిలేటెడ్ ఫంక్షన్ ఇంటర్నెట్ గురించి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ గురించి వెబ్ బ్రౌజర్స్ గురించి ఇంటర్నెట్ సర్వీస్ ఆన్ ఇంటర్నెట్ యూఆర్ఎల్ ఎఫ్టిపి వెబ్సైట్ బ్లాగ్ వెబ్ బ్రౌజింగ్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్స్ హెచ్ చార్ట్ వీడియో కాన్ఫరెన్స్ ఈ బ్యాంకింగ్ ఇక్కడైతే మీకు చూడడానికి కొంచెం గందరగోళంగా ఉంటుంది కానీ మాక్సిమం మీరు బేసిక్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుని ఫుల్ ఫామ్స్ అండ్ షార్ట్ కట్స్ అన్ని కూడా కంప్లీట్గా ఎంఎస్ వాడ ఎంఎస్ ఎక్స్ఎల్ అలాగే ఇంటర్నెట్ గురించి నేర్చుకుంటే అయితే సరిపోతుంది మనకి పేపర్ అనేది టెన్త్ లెవెల్ మెట్రికులేషన్ లెవెల్లో ఉంటుందని చెప్పి అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మరి డిఫికల్ట్గా అయితే ఉండదు ఇంచుమించుగా మనకి ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఈ లెవెల్లో అయితే పేపర్ ఉండే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి ఈ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో షార్ట్లిస్ట్ అయిన వాళ్ళు వన్ ఇన్స్ టు ట్వల్ ప్రకారం మనకి షార్ట్లిస్ట్ చేసే నెంబర్ ఆఫ్ జాబ్స్కి ఫిజికల్ ఇంజూరెన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు మొట్టమొదటిగా మనకి పదహారు వందల మీటర్ల రేస్ అయితే కండక్ట్ చేస్తారో థర్టీ ఇయర్స్ బిలో ఏజ్ ఉన్న వాళ్ళకి ఆరు నిమిషాల్లో కంప్లీట్ చేయాలి ఇందులో పాస్ అయిన వాళ్ళకి లాంగ్ జంప్ హై జంప్ ఉంటుంది లాంగ్ జంప్ ఫోర్టీన్ ఫీట్ హై జంప్ అనేది త్రీ ఫీట్ నైన్ త్రీ ఇంచ్ నైన్ ఫీట్ అనేది ఉంటుంది అలాగే మనకి దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో రేస్లో వాళ్ళకి లాంగ్ జంప్ హై జంప్ అనేది కండక్ట్ చేస్తారు అలాగే లాంగ్ జంప్ హై జంప్కి సంబంధించి మూడు ఛాన్స్లు అనేవి అంటే ఈ రెండు అటెంప్ట్ చేయడానికి మీకు మూడు ఛాన్సులు అయితే ఇవ్వడం జరుగుతుంది మూడిట్లో ఒకటి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే అయితే సరిపోతుంది నెక్స్ట్ మనకి ఫిజికల్ మెజర్మెంట్ చూసుకున్నట్లయితే నూట డెబ్బై సెంటీమీటర్ల హైట్ అయితే మనకి మేల్ క్యాండిడేట్స్కి ఉండాల్సి ఉంటుంది ఓన్లీ ఎస్టీ వాళ్ళకి అంటే మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా నూట డెబ్బై ఉండాలి ఎస్టీ వాళ్ళకి మాత్రం ఐదు సెంటీమీటర్ల రిలాక్సేషన్ అయితే ఉంటుంది అంటే నూట అరవై ఐదు సెంటీమీటర్ల హైట్ ఉన్నా సరిపోతుంది మేల్ క్యాండిడేట్స్కి చెస్ట్ వచ్చి ఎనభై ఒక్క సెంటీమీటర్లు ఉండాలి నాలుగు సెంటీమీటర్ల ఎక్స్పెన్షన్ అనేది ఉండాల్సి ఉంటుంది ఎయిటీ వన్ టు ఎయిటీ ఫైవ్ అయితే మనకు ఉంటుంది ఎస్టీ వాళ్ళకి అయితే ఫైవ్ సెంటీమీటర్ చెస్ట్ రిలాక్సేషన్ కూడా ఇవ్వబడుతుంది నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే సేమ్ పదహారు వందల మీటర్ల రేస్ ఉంటుంది కాకపోతే ఎనిమిది నిమిషాల టైం ఉంటుంది ఇది పాస్ అయిన వాళ్ళకి లాంగ్ జంప్ టెన్ ఫీట్ అలాగే హై జంప్ అనేది త్రీ ఫీట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ సేమ్ ఈ విధంగా లాంగ్ జంప్ జంప్ అయితే మూడు ఛాన్సులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే ఎవరైతే ఫిజికల్ ఇంజూరెన్స్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి హైట్ అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీకి టూ సెంటీమీటర్స్ అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుంది అంటే నూట యాభై ఐదు సెంటీమీటర్లు అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉన్నా సరిపోతుంది మిగతా వాళ్ళందరూ అయితే నూట యాభై ఐదు సెంటీమీటర్లు అయితే ఉండాలి మేల్కైతే ఓన్లీ ఎస్టీకి మాత్రమే రిలాక్సేషన్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి కట్ ఆఫ్ మార్క్స్ నార్మలైజేషన్ చేసిన తర్వాత మనకి పెట్టకి క్వాలిఫై అవ్వాలి అంటే మనకి మినిమం అన్ రిజర్వ్ వాళ్ళకి థర్టీ ఫైవ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి థర్టీ అయితే రావాలి ఈ మార్కులు వచ్చిన అందరినీ క్వాలిఫై చేస్తారు పెట్టకి అంటే కాదు మళ్ళీ మనకి కేటగిరీ వైజ్గా మనకి మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది వన్ ఇస్ టు అంటే ఒక జాబ్కి పన్నెండు మందిని చొప్పున షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వంద జాబ్స్ ఉన్నాయి అంటే మనకి పెట్టకి పన్నెండు వందల పన్నెండు వందల మందిని అయితే మనకి తీసుకోవడం జరుగుతుంది ఓకే మనకి మెరిట్ ఆధారంగా ఈ షార్ట్ లిస్ట్ కేటగిరీ అయితే చేయడం జరుగుతుంది సో మనకి ఫస్ట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మనకి మెరిట్ ఆధారంగా వన్ ఇస్ టూ లో ఫిజికల్ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తారు నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ తీసుకున్న తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది మనకి ఐసైట్ కానీ టాటూస్ కానీ అలాగే ఇలాంటి మెడికల్ ఫిట్కి సంబంధించి ఏవైతే టెస్ట్ ఉంటాయో వాటన్నిటిని అన్నిటిని కా మనకి కండక్ట్ చేసి క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ చేసి ఫైనల్గా జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రాసెస్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ రిఫరెన్స్ బుక్స్కి సంబంధించి చూసినట్లయితే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా క్వాంటికి సంబంధించి మనకి ఆర్ఎస్ఎగర్ వాళ్ళ బుక్ అయితే బాగుంటుంది లేదా ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టు అర్థమెటిక్ బుక్ బై రాజేష్ వర్మ ఈ బుక్ అనేది కూడా బాగానే ఉంటుంది నాకు అర్థమెటిక్ అనేది తక్కువ మార్క్సే కదా నేను ఎక్కువ ఫోకస్ చేయాలనుకోవట్లేదు నాకు జీకే అనేది బాగొచ్చు దాంట్లో ఎక్కువ స్కోర్ చేసుకుంటాను అనుకుంటే కనుక అర్థమెటిక్కి సంబంధించి మీకు ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కానీ మీ దగ్గర ఏదో ఒక బేసిక్ బుక్ ఉంటుంది కాబట్టి ఆ బేసిక్ బుక్లో మొత్తం చాప్టర్స్ అన్నీ కూడా ఒకసారి బేసిక్స్ అయితే క్లియర్గా చూసుకోండి అలాగే సింప్లిఫికేషన్ బార్డ్ మాస్ రూల్ ప్రకారం ఎలా సాల్వ్ చేయాలనేది కూడా ప్రాక్టీస్ చేసుకోండి ఆ బేసిక్స్ అన్ని కనుక చూసుకుంటే మీకు సరిపోతుంది లేదు కొంచెం డీప్గా నాకు కావాలి వేరే ఎగ్జామ్స్ కూడా నేను ప్రిపేర్ అవుతున్నాను అనుకుంటే ఆర్ఎక్స్ అగర్వాల్ కానీ ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టివ్ ఇలాంటి బుక్స్ ఏదైనా ఉంటాయి కంప్లీట్గా అయితే చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు అన్ని ఎగ్జామ్స్కి కూడా క్లియర్గా ఆ కాన్సెప్ట్ అయితే క్లియర్ అవుతుంది నెక్స్ట్ మనకి జీకేకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి లూసెంట్ బుక్ అయితే బాగానే ఉంటుంది కేవలం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది పేపర్ కూడా ఇంగ్లీషే కాబట్టి మనకి జీకే లూసెంట్ తీసుకుంటే మనకి కంప్లీట్గా డెప్త్గా ఎక్కువ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ కాబట్టి ఎక్కువ ఇందులోనే స్కోర్ చేయాలి కాబట్టి జీకే లూసెంట్ బుక్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి కంప్లీట్గా బుక్ అయితే ఫాలో అవ్వండి ఇంకా కరెంట్ అఫేర్స్కి అయితే మనకి ఆన్లైన్లో చాలా వెబ్సైట్ అయినా ఉంటాయి వాటి నుండి మీరు వీక్లీ కానీ డైలీ కానీ ప్రిపేర్ అయితే సరిపోతుంది లేదా హిందూ న్యూస్ పేపర్ ఫాలో అవడం కానీ లేదా మీకు ఏదైనా బుక్స్ మ్యాగ్జిన్స్ కానీ తీసుకుని ప్రిపేర్ అవుతానంటే అవైలబిలిటీని బట్టి ఆ విధంగా అయితే కరెంట్ అఫైర్స్ అయితే ప్రిపేర్ అవ్వండి ఓకే నెక్స్ట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కిరణ్ ప్రకాశం బుక్స్ అనేవి కి సంబంధించి బాగానే ఉంటాయి మీకు సీజిలు కానీ సీహెచ్ఎస్ఎల్ కానీ ఎంటీఎస్ కానీ అన్ని రకాలకి కూడా మనకి ప్రీవియస్ పేపర్స్ చాప్టర్ వైజ్ బుక్స్ అనే ఉంటాయి అంటే ఏ విధంగా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ మీరు ఎస్ఎస్సీ చాప్టర్ వైజ్ బుక్ తీసుకుంటే అందులో ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ చాప్టర్ తీసుకుంటే ఈ పర్సెంటేజెస్ చాప్టర్ నుండి గతంలో మనకి ఎస్ఎస్సీ నుండి ఏవైతే క్వశ్చన్స్ అడిగారో ప్రీవియస్ పేపర్లో వాటి కూడా ఇంక్లూడ్ చేసి అయితే పర్సంటేజెస్లో ఇస్తాడు నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ చాపర్లో మనకి ప్రీవియస్ పేపర్లో ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చాడో వాటన్నింటినీ కూడా ఇంక్లూడ్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి బుక్ కానీ లేదా మనకి సపరేట్గా ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్కి సంబంధించి కూడా సిఏపీఎఫ్ కానీ బుక్ అయితే రిలీజ్ చేస్తారో ఆ బుక్ తీసుకున్న సరిపోతుంది లేదా ప్రాక్టీస్ బుక్స్ అనేవి కూడా ఎస్ఎస్సి కిరణ ఉంటాయి ఆ బుక్ అన్నా సరే మీరు కావాలనుకుంటే ఫాలో అవ్వచ్చు మీరు ఒకసారి బుక్స్ అనేవి పరిశీలించి మీకు ప్రిపరేషన్కి మీ మైండ్ సెట్కి ఏ బుక్ అయితే సరిపోతుంది అనుకుంటున్నారో ఆ విధంగా మనకి బుక్స్ అనేవి తీసుకుని ప్రిపేర్ అవ్వచ్చు లేదంటే మనకి ఆన్లైన్లోనే చాలా మెటీరియల్ అనేది దొరుకుతుంది మీకు బుక్స్ అనే కూడా ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నా సరే మనకి యూట్యూబ్లో వీడియోస్ కానీ మనకి గూగుల్లో చాలా వరకు పీడిఎఫ్స్ కానీ మెటీరియల్స్ కానీ చాలా అయితే దొరుకుతాయి అక్కడి నుండి కూడా మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు ఇది మనకి ఎస్ఎస్సికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇన్ఫర్మేషన్ అనేది నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి ఓకే థ్యాంక్ యూ